అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పార్వతి నగర్ నివాసి వేల్పూరు రామంజనేయులు భార్య శారదకు కాన్పు నొప్పులు మొదలై అస్వస్థ గురైంది. వెంటనే ఆమెను పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విధుల్లో ఉన్న వైద్యురాలు ఆమెను పరీక్షించారు. అప్పటికే కడుపులోని బిడ్డతో సహా ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. దీంతో ఆమె బంధువులు విలపించారు. ఆమెకు 5 ఏళ్ల పాప ఉంది. 2వ కాన్పు అభర్షణమైంది. ప్రస్తుతం 3వ కాన్పు సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయిందని తల్లి జయమ తెలిపారు. మృతురాలికి ఈ నెల 17న డెలివరీ తేదీ ఇచ్చారని, ఆమె హైరిస్క్ కండిషన్ తో పాటు ఆస్తుమా కూడా కలిగి ఉన్నట్లు రిపోర్టులో ఉన్నాయని వైద్యురాలు జోస్న తెలిపారు. డ్యూటీ డాక్టర్గా రాయదుర్గం హాస్పిటల్లో ఉన్నాను. మాకు ఇక్కడ శారద అని ఒక ఏఎన్ మదరు, యాంటీనేటల్ మదర్ని తీసుకొచ్చారు. మాకు అరౌండ్ 12:00 అలా తీసుకొచ్చారు. పేషెంటు తను 9 మంత్స్ ప్రెగ్నెంట్ పేషెంటు. వచ్చే టైంకి పేషెంట్ డెత్ అయి ఉన్నారు. బేబీ పేషెంటు ఇద్దరు, బేబీ తల్లి ఇద్దరు కూడా ప్రాణం అయితే లేదు. సో మేము చెక్ చేసి అన్ని చెక్ చేసి ఈసీజీ కూడా తీసి వాళ్ళకి డెత్ డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఆ పేషెంట్ గురించి మేము డీటెయిల్స్ చూసినప్పుడు పేషెంట్కి యాక్చువల్లీ డేట్ ఆఫ్ డెలివరీ 17th ఉంది. ఈ నెల 17వ తేదీ ఉంది. సో వీళ్ళు చెకప్స్కి వెళ్ళినప్పుడు అందులో కూడా మేడం రాసున్నారు, గైనకాలజిస్ట్. హై రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేశాము, డేట్స్ అయిపోయినాయని అని చెప్పి రాశారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆమె హై రిస్క్ ప్రెగ్నెంట్, ఆస్థమాటిక్ పేషెంట్ కూడా. సో కాకపోతే ఆమెకి వాళ్ళు చెప్పడం హిస్టరీ అయితే పొద్దున టిఫిన్ చేసింది, చేసిన తర్వాత నుంచే ఆమె కొంచెం డల్గా ఉంది. తర్వాత ఒక 2 ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్ అయింది. సో వామిటింగ్ అయిన తర్వాత షీ కొలాప్స్ అంటే పడిపోయింది అని చెప్పారన్నమాట. పడిపోయిన తర్వాత వాళ్ళు అంబులెన్స్కి కాల్ చేశారు. సో అంబులెన్స్కి తర్వాత మరి అంబులెన్స్లో తీసుకురాలి, బట్ ఆటోలో ఏమో తీసుకొచ్చినట్టున్నారు. ఇక్కడ తీసుకొచ్చేసరికి తల్లి బిడ్డ ఇద్దరు ప్రాణం అయితే లేదు. సో మేము చెక్ చేసి బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ గారికి ఇన్ఫామ్ చేశాము. హైయర్ అథారిటీస్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది.